ఇంతకుముందు ఇంట్రడక్షన్ స్పీచ్లనే సీనియర్ డాక్టర్ మిత్రుడు శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ షుగర్ వ్యాధి భారతదేశంలో చాలా మందిని పట్టి పిలుస్తా ఉన్నారు. దీనికి రకరకాల కారణాలు, మరి ఆ కారణాలు ఏదైనా షుగర్ వ్యాధి రాకుండా చూసుకోవాలి, రెండవది వచ్చిన తర్వాత దాన్ని నియంత్రించుకోవాలి. మరి ఏ రకంగా చూసుకోవాలి, ఏ రకంగా నియంత్రించుకోవాలి అనేది నేను కూడా డాక్టర్ నేనంతా మొదలు పెట్టేకంటే మా సీనియర్ డాక్టర్ స్పీచ్నెస్ డెఫినెట్ గా ఇక్కడ కంటి వ్యాధి కూడా నాకు కొంత అవగాహన ఎక్కువనే ఉంటుంది. ఎందుకంటే షుగర్ లో ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేదాకా కనం, కానీ శరీరంలో మిగతా అవయవాల గురించి డాక్టర్ ద్వారా ఒక కంటి డాక్టర్ గా డాక్టర్గా షుగర్ వ్యాధిలో కన్ను చెప్తాను శరీరంలో అవయవాలు ఏ మార్పు వస్తుందో అది అనేది కంటి లోపల రక్తనాళాలు చూసినట్టు కనబడుతుంది. రెటిన క్యాపిలరీ లెవెల్ అంటే అత్యంత చిన్న రక్తనాళాలు చూసేది కనబడేది డైరెక్ట్ గా పెద్ద పరికరం లేకుండా ఒక కంటిలో ఉంది. మీరు చూస్తున్నట్టు ఒక్కొక్క డాక్టర్లు ఇక్కడ పెట్టుకుని తగ్గదాకా చూస్తాం అందులో. సో ఎప్పుడైతే ఆ మార్పులు కనబడతా ఉంటాయో కంటిలో శరీరంలో మిగతా అవయవాలు ముఖ్యమైనవి, లేదా కావచ్చు గుండె కావచ్చు ఇతర అవయవాల్లో కూడా ఆ మార్పులు వస్తున్నాయి చూసుకో. అందుకే డయాబెటిస్ట్లు కానీ ఇలాంటి సీనియర్ ఫిజిషియన్స్ కానీ కంటి పరీక్ష కూడా చేయించుకోమని చెప్తా ఉంటాం. దాంతో పాటుగా క్యాటరెక్ట్ ఎక్కువ రావడం పని కూడా చెబుతాం. వాళ్ళ సిటీ స్కాన్ అనేది తీసుకొచ్చినాం. ఇన్ఫర్మేషన్ మన సరిగ్గా ఒక బిడ్డ మన ఒక విశాల ఉన్నాడు మన కళేశ్వరరావు గారి దగ్గర బాధ్యులు విశాల ఉన్నాడు నిర్వసారి చెందాడు. కానీ ఇంకా కొంత డెవలప్ చేయాల్సిన అవసరం ఉండడానికి కూడా పోస్టింగ్స్ అన్ని కూడా చేయించి పెట్టినాం. తప్పకుండా ఈ పీరియడ్లో అయితే ఎందుకంటే ఎప్పుడు కూడా ఒకసారి కావు మొదలు పెట్టి మళ్ళీ అందుకే నేను కూడా అందరూ కూడా విద్యావంతులు ఆలోచన చేసిన మెడికల్ కాలేజ్ బిల్డింగ్ రెండో మూడో అంతస్తులు కానీ ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు మళ్ళీ వరకు ఇది చేయాలంటే ప్రభుత్వంతో తగ్గదు పెద్ద చేయించే ప్రజలు అభివృద్ధి కోరుకుంటారు. సో ఆ రకంగా నాకున్న సత్సంబంధాలు కూడా ముఖ్యమంత్రి అక్కడ కావచ్చు, మిగతా మంత్రులు అక్కడ కావచ్చు కొంత నిర్ణయం తీసుకొని ఒకరిద్దరు ఏమైనా పర్వాలేదు నిర్ణయం తీసుకుందామని చెప్పి జయించాలి కొంత అభివృద్ధికి నిర్ణయం తీసుకుని ప్రభుత్వంతో కలిసి నిర్ణయిస్తాము. మరి ఈరోజు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఈ స్థానంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంది, సేవా కార్యక్రమాలు మొన్న ఈ మధ్య కూడా రూరల్ ఏరియాలో పల్లెటూళ్ళలో చేసేస్తాం. అదేవిధంగా సఫాయి కార్మికులు రోజు మీ ఇంట్లో సాధిస్తూ ఉంటారు, అక్కడ కూడా వాళ్ళందరూ ఎన్నో అనారోగ్యం అవుతుందని చెప్పి 500 మందికి మంచి అందజేసి మా యువ ఐఎంఏ నాయకులైన హేమంత్ గారు, స్పీకర్ మన శ్రీనివాస్ రెడ్డి గారు, సుధీర్ కుమార్ గారి నేతృత్వంలో బ్రహ్మాండమైన పెద్ద ఎత్తున క్యాంప్ కూడా నిర్వహించబడి దాదాపు 500 మందికి పరిచయం. సో ప్రైవేట్ డాక్టర్లు ఎక్కువగా ఉంది మా ఐఎంఏ నిరంతరం ఏదైతే ఇప్పుడు సేవ కార్యక్రమం చేస్తుందో అదే విధంగా కంటిన్యూ చేయాలని చెప్పి నేను ఆకాంక్షిస్తూ చేస్తున్నందుకు నా హేమంతులు శ్రీనివాస్ రెడ్డిని సుధీర్ కుమార్ వాళ్ళ బృందాన్ని అభినందిస్తూ ఈరోజు నేను ఆహ్వానించినందుకు పేరు పేరున వారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఇలాగానే మీరు అందరూ వచ్చి ఉపయోగించిన మీ అందరూ కూడా నా శుభాకాంక్షలు తెలుస్తా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ సందర్భంలో మరి వార్డ్ అసోసియేషన్ వాళ్ళు 300 నుంచి కూడా ప్రతినిధులు కొంత కనబడుతున్నారు. మీ అందరి కోసం జగిత్యాల పట్టణానికి అతి దగ్గరలో రైల్వే స్టేషన్ పక్కన ఆధారపడుకుంటుంటుంది. నా కుటుంబ ఈ పక్కన నగర మండలం ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చిన 2 కోట్లు దానికోసం నేను చెప్పలేదు చూసిన అది ఏదైనా దగ్గర శాంక్షన్ అయితే ప్రధానమంత్రి క్యాన్సిల్ చేయడం తీసుకొచ్చిన మంత్రి గారికి అయితే అలాగే రైతులకు తీసుకొచ్చినా ఒకటే కిలోమీటర్ నడుచుకుంటూ బాగా ప్రతి కిలో ప్రాబ్లం ఉంటుంది కాదు. మీ మళ్ళీ అక్కడ కిణాలక ఓదు అవకాడుకుంటుందంక ఆ కుంట పక్కన పనులు పెట్టుకొని ఒకసారి నడిచి ఆ అడవిలో నడవండి. ఒక మంచి చెరువు తయారు చేసినాం, అక్కడ పుసులు కొన్ని కుర్చీలు వేయించినాం, ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం దాదాపు 1.5 ఖర్చయితే 50 లక్షలు పని జరగబోతుంది. బాత్రూమ్ యోగా స్టేట్ అవన్నీ చేస్తా ఉన్నాం. మీకు సమయం ఉన్నప్పుడు మంచిగా
ఈ పుస్తకాన్ని తయారు చేయడం జరిగింది. కార్యక్రమానంతరము ఇది ఇందులో డయాబెటిస్ లో రెండు రకాలు ఉన్నాయి, డయాబెటిస్ టైప్ 1 అండ్ డయాబెటిస్ టైప్ 2. టైప్ 1 అనేది చిన్నపిల్లలు వస్తుంది, 5 ఇయర్స్ 20-25 ఇయర్స్ వరకు వస్తుంది. ఈ టైప్ 1 అనేది కంప్లీట్ అబ్సెన్స్ ఆఫ్ ఇన్సులిన్ ఇన్ ద బాడీ. ఇన్సులిన్ అనేది మన షుగర్ కంట్రోల్ చేస్తుంది శరీరంలో. ఈ షుగర్ కంప్లీట్ అబ్సెన్స్ ఉంటే టైప్ 1 డయాబెటిస్. ఈ కంప్లీట్ డయాబెటిస్ కంప్లీట్ అబ్సెన్స్ ఎందుకు ఉంటుందంటే చాలా మందికి జెనెటిక్ కాజెస్ వల్ల, తర్వాత వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ మనం ఇన్సులిన్ తయారు చేసే ప్యాంక్రియాస్లో ఐలెట్ సెల్స్ ఉంటాయి. ఐలెట్ సెల్స్ ఇన్సులిన్ తయారు చేస్తుంది. ఈ ఇన్సులిన్ తయారు చేసే ఐలెట్ సెల్స్ ఈ జెనెటిక్ కాజెస్ వల్ల, వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోతుంది. అందులో ఇన్సులిన్ అసలే ఏ మోతాదులో కూడా తయారు కాదు, జీరో లెవెల్ ఇన్సులిన్. అందుకే మనం ఈ పేషెంట్లకి ఇన్సులిన్ ఎప్పుడు సప్లిమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. వీళ్ళకి లైఫ్ లాంగ్ ఇన్సులిన్ డైలీ అడ్మినిస్టర్ చేయవలసి ఉంటుంది. వీళ్ళు 5-10-20 ఇయర్స్ మధ్యలో ఉండాలి, 25 ఇయర్స్ దాకా ఉండొచ్చు. ఇవి ఫార్చునేట్లీ వీళ్ళ సంఖ్య చాలా తక్కువ. 5-7% ఆఫ్ టోటల్ డయాబెటీస్లో టైప్ 1 డయాబెటీస్ ఇస్ వెరీ లెస్. దీని ఇన్సులిన్ రెసిస్టెంట్ అంట. ఇన్సులిన్ రెసిస్టెంట్ మేజర్ ఫ్యాక్టర్ కారణాలు ఉన్నాయి. అయితే ఆ కారణాలు పోయే ముందు ఇంకా పెరుగుతాయి. దాదాపు 5-7% బాధితులు డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ షుగర్ లెవెల్ నార్మల్ కంటే పెరుగుతాయి. దీన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. చాలా మందిలో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ చేస్తాము, తర్వాత డెలివరీ అయిన తర్వాత మళ్ళీ షుగర్స్ 70% పీపుల్కి మళ్ళీ నార్మల్ వచ్చేస్తాయి. వాళ్ళకి ఏమి ట్రీట్మెంట్ అవసరం రాదు. కానీ 20-30